ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఇది సంచలనాత్మకమైన నిర్ణయం ఒకప్పుడు చంద్రబాబు నాయుడు తీసుకుని ప్రయత్నించి విఫలమైనటువంటిది ఇప్పుడు జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వమే చేయడానికి రెడీ అయిపోయింది ఏదైతే దాని మీద సుప్రీంకోర్టులో జరుగుతున్నటువంటి వాదోపవాదాల మీదన తాజాగా కేంద్రం జోక్యం చేసుకుని ఎస్సీ వర్గీకరణ జరగాలని తన వాదనగా వినిపించడం అన్నటువంటిది సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం ఎందుకు అంటే అది ఏ పార్లమెంట్లో చర్చ కాకుండా కోర్టు ద్వారా చేయించాలనుకుంటుంది తాజాగా చూస్తే రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ వర్గాలకు కల్పించిన రిజర్వేషన్లు ఉపయోగ ఉపవర్గీకరించాల్సిన ఆవశ్యకత ఉందని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడింది శతాబ్దాలుగా అణచివేత గురైన వర్గాలకు న్యాయం చేసేందుకే రాజ్యాంగంలో రిజర్వేషన్లు పొందుపరిచారని దాని అసలు లక్ష్యం నెరవేరడానికి ఉపవర్గీకరణ ఒక సానుకూల చర్యని స్పష్టం చేసి ఎస్సీ ఎస్టీ కోట రిజర్వేషన్లు ఉపవర్గీకరించే అవకాశం అధికారం రాష్ట్రాలకు లేదన్న రెండు వేల నాలుగు నాటి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చెన్నయ్య తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై ఏడుగురు సభ్యులు విస్తృత ధర్మాసనం విచారణ చేపట్టిన విషయం తెలిసింది సీజీఐ జస్టిస్ దివే చంద్రచూడ్ నేతృత్వంలో ధర్మాసనం ముందు రెండో రోజున బుధవారం కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు ఎస్సీ ఎస్టీ కోట రిజర్వేషన్ల ఉపవర్గీకరణ రాజ్యాంగ అధికారాన్ని పద్నాలుగు సమానత్వ హక్కును ఉల్లంఘించడమేనని చెన్నై తీర్పు పేర్కొంది అధికారం మూడు వందల నలభై నలభై ఒకటి ప్రకారం ప్రెసిడెన్షియల్ లిస్టులో చేర్చిన ఎస్సీ ఎస్టీ ఉన్న కులాల్లో మార్పులు చేర్పులు చేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉందని ఆ తీర్పు స్పష్టం చేసింది అయితే రెండు వేల నాలుగు తీర్పులో లోపాలని సొలిసిటర్ జనరల్ పేర్కొన్నారు ఎస్సీ జాబితాలోని కులాల్లోనూ ఆర్థిక సామాజిక విధానపరమైన విద్యాపరమైన వ్యత్యాసాలు ఉన్నాయని చెప్పారు వారిలోనూ బాగా వెనుకబడిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు విద్యా సంస్థల ప్రవేశాలు దక్కేలా రిజర్వేషన్ సహేతంగా పునఃసమీక్షించాల్సిన అవసరం ఉంది అదే సందర్భంలో సుప్రీం సుప్రీంకోర్టు కూడా దాదాపు అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది అందరికీ అందాలి ఆ ఎస్సీ ఎస్టీ ప్రయోజనాలు అన్నటువంటిది అందులో కొన్ని కులాలకే అందితే మిగతా వాళ్ళకి అన్యాయమే కదా డెబ్బై ఏళ్ళు దాటినా కూడా ఇట్లాంటి పరిస్థితి వస్తే కరెక్ట్ కాదు కదా అది కాబట్టి ఎస్సీ వర్గీకరణ అన్నటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది కాకపోతే అది కేంద్ర ప్రభుత్వ అధికారమా రాష్ట్ర ప్రభుత్వం అధికారమా అన్నటువంటిది ఒక్కటే తేలబోతోంది సుప్రీంకోర్టులో